నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ మధ్యాహ్నం సమయమైంది, మధ్యాహ్నం 12:30 అయింది. భోజనాలు ఏర్పాటు చేశారు. 5 రూపాయలకి ఒక్కొక్కరికి ఎంతమంది అయితే ఇక్కడికి వస్తున్నారో వారి అందరికీ 5 రూపాయలు, కేవలం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఇప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. దగ్గర ఉన్నాం అన్నా క్యాంటీన్లో భోంచేయడానికి ఇక్కడ పట్టణాల నుంచి కొంతమంది వచ్చారు. వారి మాటల్లో కలుపుకుందాం ఒకసారి. సార్ చెప్పండి, ఇక్కడ భోజనం పరిస్థితి ఎలా ఉంది? మరి గత కొన్ని రోజులుగా మరి అన్నా క్యాంటీన్లు మూసేసినందువరకు మరి జగన్ గవర్నమెంట్ మూసేసిన దానివల్ల మరి లేబరు కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. మరి చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేబర్ కానీ కార్మికులు కానీ మరి ఇంకా అట్టడుగు వర్గాల ప్రజలు కానీ మరి చాలా తృప్తిగా భోజనం చేస్తున్నారు. మరి ఈ మేలు ఖచ్చితంగా ఈ ఘనత చంద్రబాబు గారికి దక్కుద్దని మరి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. 5 రూపాయలు భోజనం ఏం పెడుతున్నారు? పప్పు సాంబారు, కూర, పచ్చడి. ఏం పెడతారు? ఉదయం సాయంత్రం 2 పూటలు పెడుతున్నారు? 3 పూటలు ఉదయం సాయంత్రం. ఉదయం ఏం పెడుతున్నారు? ఉదయం టిఫిన్ సెక్షన్, మధ్యాహ్నం భోజనం, మరి సాయంత్రం పూట అన్నం పెడుతున్నారు. బాగున్నాయా? ఎంత? 5 రూపాయలేనా? ఏం చదువుకుంటున్నావు? జానపడ. ఏంటి మరి, ఏ పని మీద వచ్చావు? తినడానికి. అన్న క్యాంటీన్ అన్నం తింటానికి జానపడ నుంచి వచ్చావా? ఎంత? 5 రూపాయలు. భోజనం బాగుందా? ఏంటి కూరలు పెట్టారు, ఏం పెట్టారు చెప్పు. పచ్చడి, సాంబారు, ఎవరు ఎన్ని ఏర్పాటు చేసింది? టీడీపీనా? ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? రమాదేవి. ఏ ఊరు నుంచి? ఈ ఊరేనా? మధ్యాహ్నం భోజనం వచ్చాము ఇక్కడికి. ఎంత టికెట్? ఎంత ఇక్కడ? 5 రూపాయలు. బాగుందా భోజనం? బాగుందా? ఏమేమి పెడుతున్నారు? పప్పు, బంగాళదుంప, పెరుగు, పచ్చడి. మరి ఉదయం పూట టిఫిన్ ఏం పెడుతున్నారు? దోశ, ఇడ్లీ, పూరి, ఉప్మా. అప్పుడు ఎంత తీసుకుంటారు? 5 రూపాయలు. 5 రూపాయలేనా? బాగుంది, అప్పుడు కూడా బాగుంది. మరి సాయంత్రం పూట? సాయంత్రం పూట అన్నం, పప్పు, కూర, పెరుగు, పచ్చడి. బాగుందా? వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. అంటే నీ పేరు? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు. ఏ ఊరు నుండి? పిడుగురాళ్ళు. పిడుగురాళ్ళు. భోజనం ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? ఎంత తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? 10 రూపాయలు. 10 రూపాయలు తీసుకున్నారు. టోకెన్? 5 రూపాయలు. రెండు ప్లేట్లు కావాలంటే 10 రూపాయలు ఇవ్వాలి. తెలా మరి భోజనం సంగతి ఎలా ఉంది? బాగుందా? కూరలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఉదయం పూట? ఉదయం కూడా టిఫిన్ సెక్షన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా భోజనం. మీరు రోజు డైలీ వస్తుంటారా మీరు ఇంటికి? నేను వంట వస్తుంది అంటే వంట మీ రోజు రాని. ఇవాళ ఇక్కడ భోజనం ఎలా ఉందో చూద్దాం. మోజంపాడు. ఏం పని మీద వచ్చారండి? మామూలుగా ఇప్పుడు రాళ్ళ వేరే పని వచ్చాం. టైం అయింది కదా, అన్న క్యాంటీన్ ఎలా ఉందని చెప్పి ఒకసారి చూద్దామని వచ్చాం. ఇక్కడ భోజనాలు బాగా పెడుతుంటారు, పాదలకి ఇబ్బంది చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చారండి? ఇప్పుడు అలాగే 2014లో ఒకసారి వచ్చారు. ఇప్పుడు కూడా బాగుంది. మధ్యలో తీసేశారు, దాని వల్ల పాప మీద అందరూ బాగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ బాగా మీద జరుగుతుంది. ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళందరూ 5 రూపాయలు అన్నం లేదు, 100 రూపాయలు పెట్టిన భోజనం కాదు. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ప్రధానంగా ఇప్పుడు ఈ భోజన పథకం అనేది ఈ అన్న క్యాంటీన్ ఎవరు ఉపయోగపడుతుంది? పేదలకు ఉపయోగపడుతుంది, డబ్బులు లేని వాళ్ళకి, బాబులు ఎప్పటి పనులు చేసుకునే వాళ్ళకి. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఈ భోజనాలకి సగం 100 రూపాయలు పోతే వాళ్ళు రుణాలు సంపాదించేది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భోజనం డబ్బులు చూస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కేంద్ర రుణం ప్రభుత్వానికి మీరేం సూచన ఇస్తారు?
ఎక్కువ మంది పెట్టించి మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. పేదలందరికీ ఇది ఎక్కువ కొనసాగాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస రెడ్డి. ఓకే, ఎక్కడ మాది? కొరాలపేట గ్రామం, పిడుగురాల మండలం, పల్నాడు జిల్లా. అన్నా క్యాంటీన్ వల్ల ఇవాళ చాలామంది యాదరే కాదు అందరూ తింటారండి. సన్నబియ్యం ఇస్తుంది, మంచిగా భోజనం బాగుంది, కర్రీ సాంబారు పెరుగు ఇస్తున్నాడు మంచిగా. ఇంకంతకన్నా ఏముందండి, 5 రూపాయలకి ఏమొస్తుంది? ఒక తీరు అట్లా ఈ రోజున ఎంతమంది తింటే హాయిగా ఉందండి, అందరికీ కడుపు నింపుతుంది తొందరగా. ఇదే మేము కోరుకునేది కూడా. ఈ పథకం ఇదే కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నామండి. అది తీసేయకుండా ఇదే కంటిన్యూ ఉంటే చాలా బాగుంటుంది. గతంలో 2014లో ఉంది, 14లో ఉంది, మధ్యలో తీసేశారు. చాలా ఇబ్బంది పడ్డారండి లేని వాళ్ళు. ఇవాళ చంద్రబాబు వచ్చినాక చాలా బాగా పెట్టారు, మంచిగా తింటారు. సమయంలో అసలు రైస్ మరి ఇంట్లో లాగానే ఉంటుంది. ఇంకంతకన్నా అద్భుతంగా ఉన్నాయి. ఏం పేరు మీ పేరు? మాంస. ఎక్కడి నుంచి వచ్చారు? కరాలపాడు. ఏ పని మీద వచ్చారు? రేగులు కొనుక్కోవడానికి వచ్చారు. మరి మధ్యాహ్నం సమయం ఉంది కాబట్టి భోజనానికి వచ్చారు. అన్నా క్యాంటీన్కి వచ్చారు. ఎంత ఇక్కడికి? ఎంత ఇక్కడ భోజనం? 5 రూపాయలు. 5 రూపాయలు. ఇది ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి? ఎవరెవరికి ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఇది అదే బయట అయితే ఎంత ఉంటుంది భోజనం? 50 రూపాయలు. గతంలో ఎప్పుడైనా వచ్చారు? ఎట్లాగే రాలా ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది? పేదలకి మాసం మంచిది. పేదలు తింటే ఒక అందరూ తినకుండా బీదలు కట్టిన తింటారు. అందుకనే మా గుండెలు తింటే బీదలు ఖాళీ తర్వాత మిగతా. మరి గతంలో ఇటువంటి పరిస్థితి లేదు కదా? ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి మీరే సూచన ఇస్తారు? మంచిదే, త్వరగా మంచిది ఉంటాం మంచిది. ఇంకేం చెప్తారు గవర్నమెంట్? గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు మీరు? మీరు కొనసాగించాలా? ఎలా కొనసాగితే మంచిది? కొనసాగితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. ప్రబోధానికి ఇవాళ ఒకరోజు వచ్చావా? ఎందుకని? మీ బాబాయ్ దగ్గర వచ్చావా? ఏం తీసుకున్నారు? 5 రూపాయలు. మరి మీకు కావాల్సినంత భోజనం పెట్టారు లేదా? ఏ కూర పెట్టారు? సాంబారు, పెరుగు, గతంలో ఇప్పుడు నేను ఇలా వచ్చాము లేదా? బాగుంది. టిఫిన్ సెక్షన్ వస్తుందా? మధ్యాహ్నం భోజనం వచ్చాము. బాగుందండి. ఎవరికి పెట్టింది? ఎవరు పెట్టారు ఈ పథకం? అన్న క్యాంటీన్. ఎవరు పథకం పెట్టారు? చంద్రబాబు. చంద్రబాబు నాయుడు పెట్టారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి కూరలో భోజనం ఎలా ఉంది? కూరలో భోజనం చాలా బాగుంది. మరి ఉదయం కూడా టిఫిన్ సెక్షన్ వస్తుంటారు? ఏం చేస్తుంటారు? సిమెంట్ పనికి వెళ్తుంటారు. మరి గతంలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీకు ఇంతకుముందు భోజనానికి వెళ్ళాలంటే మీరు ఇంటికి పోయేవాళ్ళు కదా, పొలం పని చేసుకొని పని చేసుకొని. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఇప్పుడు ఇంట్లో టైంకి ఉన్నా లేకుండా వచ్చి క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు. మరి ప్లేట్ భోజనం వచ్చినప్పుడు 5 రూపాయలు ఇస్తున్నారు. మరి సరిపోతే మరి పరిస్థితి సరిపోతా అంటే ఇంకొక 5 రూపాయలు ఇస్తే ఇంకో ప్లేట్ ఇస్తారా? ఇస్తాను. ఇక్కడ రెండు అయితే భోజనం పెడతారు. మరి గతంలో గవర్నమెంట్ పరిస్థితి, మరి ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి, ఈ పథకం సంబంధించి మీరేం చెప్పగలరు? పేదరాకలు కాబట్టి గవర్నమెంట్ ఇంతకుముందు ప్రభుత్వాలు లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు పెట్టారు కదా పేదరాకలు. మొత్తం పేదల ఆకలి తీసుకుంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు వస్తారు ట్రైడ్కి? ఎక్కడి నుంచి వచ్చినా ఇస్తారు, ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ పిడుగురాలా? డైలీ వస్తుంటారా? అన్నం బాగుంది. బాగుంది, బాగున్నాయి. ఎంత తీసుకుంటారు? 5 రూపాయలు. 5 రూపాయలు. ఏ కూరలు పెడుతున్నారు మీకు? సాంబారు, దోసకాయ కూర,
పెరుగు ఇస్తున్నారు. బాగుంది. మరి ఉదయం పూట సాయంత్రం పూట? ఉదయం పూట ఇడ్లీ ఇస్తున్నారు. ఉప్మా ఇస్తున్నారు. మొత్తం బాగుందా టీవీ సెక్షన్? బాగుంది. గతంలో కూడా మరి ఏం తెలుసు, గతంలో ఇలాగే గవర్నమెంట్ ఇలాగ ఇచ్చేవారు? చాలా బాగా పెడుతున్నారు. ఓకే, ఎవరిది పెట్టేది? చంద్రబాబు నాయుడు. ఓకే, చెప్పండి ఏం పేరు? మీ పేరు? పాపయ్య. పాప ఎక్కడి నుంచి వచ్చారు? నడికోడు. నడికోడు నుంచి వచ్చారు. మధ్యాహ్నం భోజనం సంబంధించి అన్న క్యాంటీన్కి వచ్చారు. గతంలో ఇక్కడికి వచ్చారా భోజనానికి? ఇదివరకు వచ్చాము. వచ్చారా? భోజనం ఎలా ఉంది? బాగా. ఎంత తీసుకుంటున్నారు? 5 రూపాయలు. 5 రూపాయలు. మరి భోజనం సరిపోకపోతే? సరిపోకపోతే మళ్ళీ ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఇంకోటి ఒక 5. మరి భోజనం కూరలు కానీ అయ్యప్ప అన్ని ఉప్పు పప్పు మొత్తం బాగిస్తారు? బాగా బాగా. మరి గతంలో మరి ఇట్లాగే మీలాగే పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, పరిస్థితి ఏంటి? గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు ఏం ధరలు ఇచ్చారు? ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా? ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ పథకం? ప్రజలకి, అందరికి బాగా. అదే ప్రజలంటే ఎవరికి? ఇట్లాగే పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే బయట పని చేసుకుని? థ్యాంక్ యూ. ఎక్కడ నుంచి వచ్చారు? బ్రాడపల్లి. ఏ పని మీద వచ్చారు? ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. రోట్లు అయిపోయింది. అన్నం రుచికరంగా బాగుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళకి, వర్కర్స్ కి, పేదలకి, ఏదైనా అన్నం పెట్టిన వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుంది. ఇదే భోజనం బయట హోటల్ తినాలంటే 90 రూపాయలు పడుతుంది. 5 రూపాయలకే భోజనం, కమ్మని భోజనం అందరు కడుపు నిండుతుంది. ఆర్థిక వాళ్ళైనా, వర్కర్స్ పనికి వచ్చిన వాళ్ళకైనా, ఎట్లా ఇంట్లో జరగని వాళ్ళకైనా అందరికి ఉపయోగపడుతుంది. తింటున్నారు, అందరు సంతోషంగా ఉంటున్నారు. అది రాష్ట్రం పేదవాళ్ళకి భోజనం ప్రపంచంగా బాగుంటుంది. మరి అన్నం మరి ఎంతమంది ఎదుర్కొంటున్నారు? ఇది ఎంతో పుణ్యం కదా. అంతకన్నా ఎక్కువ జాగ్రత్త చెప్పలేదు సార్. నా పేరు షేక్ సుభాన్. సుభాన్ ఏం చేస్తున్నారు? మిషన్ కూడా మిషన్ ట్రయల్ ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి వచ్చారా? మధ్యాహ్నం ట్రయల్ వస్తామండి. ఎంత తీసుకుంటున్నారు? 5 రూపాయలండి. 5 రూపాయలు. భోజనం ఎలా ఉంది ఇక్కడ? భోజనం బాగుంది, పప్పు బాగుంది, పెరుగు బాగుంది. ఎన్ని కూరలు ఇస్తున్నారు ఇక్కడ? 2 కూరలు, పప్పు ఇస్తారు, రెండు పచ్చి పెరుగు ఇస్తున్నారు. ఎలా ఉంది భోజనం? భోజనం బాగుందండి. బాగుంది భోజనం, అంత బాగుంది. ఈ పథకం అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? బాగా పేదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాంటి చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది. అందరికి రిక్షా దొరికే వాళ్ళకైనా స్త్రీలకైనా కూడా బాగా ఉపయోగపడుతుంది. బయట మనం టీ తాగాలంటే 8 రూపాయలు, 10 రూపాయలు అండి. 5 రూపాయలు భోజనం పెట్టుకుంటూ పోయిందా? చాలా బాగుంది. బాగుంది. మరి ఇక్కడ ఏం పెడతారు? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏం చేస్తారు? ఉదయం పూట 3 రూపాయలకి, 2 పూరి అయితే 5 రూపాయలకి ఇస్తున్నారు. అంత బాగుంది. సరే, 5 రూపాయలు. 5 రూపాయలు. ఒకవేళ భోజనం సరిపోలేదు, మరి ఇంకొక 5 రూపాయలు కావాలిస్తే మళ్ళీ ఇంకో 5 రూపాయలు ఇస్తున్నారు. అందుకు 5 రూపాయలు సరిపోతుంది. ఒక మనిషికి 5 రూపాయలు సరిపోతుంది. ఓకే. మరి ఈ గవర్నమెంట్ ఈ పథకం పెట్టినందుకు ఆ గవర్నమెంట్కి మీరు ఏం సూచనలు ఇస్తారు? సూచన బాగుందండి, దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారిని మరి మరీ కోరుతున్నాం. ఇస్మిటి పెట్టినా బాగుంటుంది, పేదవాళ్ళు అక్కడ ఉంది. థ్యాంక్ యూ. సార్ ఏం పేరు చెప్పారు? నా పేరు నాగేంద్ర బాబు. నాగేంద్ర బాబు, ఎలాగంటే లేదు మీ పోస్ట్ ఏంటి? నా పోస్ట్ క్యాషియర్. క్యాషియర్. ఓకే. ఇక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంది? రోజు ఎంతమంది ఉదయం పూట ఏం పెడుతున్నారు, మధ్యాహ్నం ఏం పెడుతున్నారు, సాయంత్రం పూట మీకు ఏం పెడుతున్నారు? ఉదయం పూట వచ్చేసి టిఫిన్ ఉండింది. ఏం పెడతారు టిఫిన్? ఇడ్లీ, పూరి,
మధ్యాహ్నం కూడా వైట్ రైస్, ఏదైనా కర్రీ, సాంబారు, పెరుగు, చట్నీ, ఏదైనా చట్నీ ఒకటి పెడతారు. రాత్రి కూడా సేమ్ రైస్, ఏదైనా కర్రీ, సాంబారు, ఎంత తీసుకుంటున్నారు? 5 రూపాయలు. కేవలం 5 రూపాయలు. ఒకవేళ ఒక ప్లేట్ సరిపోలేదు అనుకుంటే వాళ్ళకి ఏం చేస్తారు? సరిపో ఒకవేళ పెట్టేది 400 గ్రామ్స్, ఒకవేళ పని చేసే సరిపోలేకపోతే నెక్స్ట్ టోకెన్ ఇస్తాం. తర్వాత టోకెన్ ఒక 5 రూపాయలు కంటే మళ్ళీ తీసి తీసుకోవాలి. ఏదైతే ఎంత గ్రాములు ఇస్తుంటారు? ఏదైనా సరే రైస్ 8 గ్రాములు, రైస్ వచ్చేసి 400 గ్రామ్స్, పప్పు వచ్చేసి 100 గ్రామ్స్, మిగతా వచ్చి సాంబార్ వచ్చి 150 గ్రామ్స్, పెరుగు వచ్చేసి 50 గ్రామ్స్ వస్తాం. మొత్తం ఇక్కడ ఎంతమంది పని చేస్తుంటారు? మొత్తం వచ్చేసి 6 మెంబర్స్. ఏం చేస్తుంటారు వాళ్ళు? సప్లైస్ వచ్చేసి 3 మెంబర్స్ ఉంటారు, సెక్యూరిటీ 2 మెంబర్స్, నేను ఒకటి క్యాషియర్. మొత్తం 6 మెంబర్స్. 6 మెంబర్స్. ఉదయం పూట టిఫిన్ సెక్షన్ ఎంతమంది వస్తుంటారు? టిఫిన్ సెక్షన్ వచ్చేసి 400 to 350 to 400 లాగా వస్తారు. ఓకే, మధ్యాహ్నం ఎంత మంది వస్తుంటారు? మధ్యాహ్నం కూడా 400 to 500 దాకా వస్తారు. మరి రాత్రి కూడా ఎట్లా? రాత్రి వచ్చేసి అంటే రాత్రి ఎక్కువ శాతం రారు కాబట్టి అంటే తక్కువగా పంపిస్తారు అన్నమాట, 300 to 250, 300 to 350 అలా వస్తారు. ఇది ఎక్కడ నుంచి తీసుకొస్తుంటారు? ఇక్కడే వెళ్తారా లేదా బయట నుంచి తీసుకొస్తారా? మంగళగిరి అక్షయపాత్ర నుంచి అక్షయపాత్ర నుంచి సమయానికి వచ్చేస్తుంది. సమయానికి ఇబ్బంది లేదు. ఉదయం పూట వచ్చేసి మనకి 7:30 స్టార్ట్ అయిపోతుంది. ప్రజలు ఏమంటున్నారు ఇక్కడ? ప్రజలు వచ్చేసి బాగుంది, అంతా బాగానే ఉన్నది. ప్రజల నుంచి ఇబ్బంది అంటే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటది. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చేస్తాము. ఒక తర్వాత వచ్చేసి జనం వాళ్ళు ఏ ఇబ్బంది లేదు, వేస్తుంటారు పోతుంటారు జనరల్. సార్ ఏంటి మీరు? రవి కుమార్ పండి. ఇక్కడ ఏంటి పరిస్థితి? అన్నా క్యాంటీన్లో ఏంటి పోస్ట్? ఏంటి అన్నా క్యాంటీన్లో? నాకేం పోస్ట్ లేదు. నేను రాష్ట్ర ఎస్సీసీఎల్ ఆర్గనైజ్ సెక్రటరీ పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఎలా జరుగుతుంది ఏంటి, అసలు మా ఫుడ్ ఎలా ఉంది ఏందనేది కనుక్కోవడం కోసం వచ్చాను. ఓకే, ఎలా ఉంది పరిస్థితి, జనం ఏమంటున్నారు? జనం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏదైతే పేదవాడికి ఊరు గుడ్డ మేడ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించారో దానిని ఆచరణలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి యొక్క అన్నా క్యాంటీన్లు కూడా సంక్షేమ పథకాలతో పాటు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా మహత్తరమైన ఆలోచన, చాలా అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని. రోజు సుమారుగా టిఫిన్లు అయితేనే భోజనానికి అయితేనే 11 మంది ఒక క్యాంటీన్కి వస్తా ఉన్నారు. ఓకే, అది కూడా రోజు కూడా మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం ఒక రోజు పూరి ఉంటుంది, ఒకరోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు ఇడ్లీ కామన్గా ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఎట్టు ఉప్పా కూడా ఉంటుంది. ఓకే, ఇలాగా చూస్తున్నాను కదా ఇక్కడ పరిస్థితి, జనం వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? గత వచ్చిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీని అభినందిస్తున్నది. ఆకలి విలువ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఒక ఆకలి విలువ తెలుసు కాబట్టి ఈ రోజు మేము కడుపున ఆనందం కలుగుతున్నాము తప్ప గత ప్రభుత్వంలో అయితే మరి జగన్మోహన్ రెడ్డికి ఆకలి విలువ తెలియదు కాబట్టి ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు పీకేసి మరి ఆ పేదవారి కడుపునటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వాన్ని. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో రేపు కోడం ప్రభుత్వం రాగానే 2004లో తప్పకుండా నేను అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసి పేదవారికి అందరూ కూడా అన్నం అందిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మరి ఆయన అధికారం రాగానే మొన్న 1 నుండి ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా పేదవారికి అన్నం దొరుకుతుందని చెప్పేసి అందుకు కూడా సంతోషిస్తూ ఉన్నాము. గతంలో కూడా 2014 కూడా ఈ పథకం ఉంది కదా, మరి పరిస్థితి అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 2014లోనే అన్నా క్యాంటీన్లు 19 కాలంలో అన్నా క్యాంటీన్లు మధ్యలో ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ పాలన 2019లో వైసీపీ పాలన రాగానే ఈ అన్నా క్యాంటీన్లు కొన్ని చోట్ల కోల్డ్ వేశారు.
కొన్ని చోట్ల ఏమో అన్నగారిని రన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పెయింట్లు వేసుకున్నారు, వైసీపీ పెయింట్లు వేసుకున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా భోజనం పెట్టిన పరిస్థితి లేదు. వైసీపీ పాలనలో వాళ్ళకి ఆ విలువ తెలియదు కడుపుకి. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత సంపాదించినా కానీ కడుపు తినేది అన్నమే, అన్నం తినకపోతే మనిషి బట్టలేడు. కానీ అది ఉన్నవాడే కాదు పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పేసి ఒక మంచి మాత్రమైన ఆలోచనతో ఈరోజు మరలా ఈ అధికారంలో 2004లో అధికారంలో రాగానే ఈరోజు మళ్ళీ అన్న క్యాంటీన్ లోపం చేసి పేదవారికి రుచికరమైన భోజనం కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. మొత్తం దాదాపు 100 క్యాంటీన్ దాకా ఏర్పాటు చేయడం జరిగింది. 100 క్యాంటీన్ నుంచి కూడా స్పందన అయితే ప్రస్తుతానికి బాగుంది. ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది, రోజు రోజుకి ఎలా జనాభా ఎలా వస్తుంది? జనాభా అయితే పెరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు 800-900 అలా వచ్చారు, తర్వాత పెరుగుతా ఉన్నారు. పెరిగే కొద్ది కూడా వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతా ఉన్నారు చెప్పే దాన్ని బట్టి పైనుండి ఆ సరిపడ అన్నం పంపిణీ జరుగుతుంది. ఎవరెవరికి ఉపయోగపడుతుంది, జనాలు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కువ శాతంగా వచ్చేసి పేదవాళ్ళు కార్మికులు, శ్రామికులు, ఈ భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, ఏదైతే పొరుగుల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల పల్లెటూరులో వాళ్ళు వస్తున్నారు, వారికి కూడా వారు ఎక్కువ 100 రూపాయలు పెట్టి భోజనం వెళ్ళారు కాబట్టి ఈ రోజు అన్న క్యాంటీన్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ పేదవాళ్ళందరూ కూడా కడుపు నుండి అందించినటువంటి అవకాశం దొరికింది తెలుగుదేశం కాలంలో. థ్యాంక్ యూ.